ఐసాతో పెళ్ళి అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక ముసలిది తల్లిదండ్రులు లేని తన మనవణ్ణి ఎంతో గారాభంగా పెంచింది. వాడి పేరు వెంకటప్ప. వాడు ఏమంతా తెలివితేటలు గలవాడు కాదు. కొంతకాలానికి వెంకటప్పకు పెళ్ళి ఈడు వచ్చింది. వాడితో పాటు గాలికి తిరిగిన కుర్ర వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందుచేత వెంకటప్ప తనకు కూడా పెళ్లి చేయమని ముసలిదాని దగ్గర పోరు పెట్టసాగాడు. పైసా దానా లేదు, నీకెవరిస్తారు పిల్లను అన్నది ముసలిది. పైసా తెస్తే నా పెళ్లి చేస్తావా అని వెంకటప్ప అడిగాడు. ముసలిది ఏం చెప్పాలో తెలియక, నీ చేత్తో పైసా సంపాదించుకురా, అప్పటి సంగతి ఆలోచిద్దాం అన్నది. సాయంకాలానికి వాడు ఎక్కడి నుంచో ఒక పైసా తీసుకువచ్చి, ఇదిగో పైసా, రేపు సాయంకాలానికల్లా నాకు పెళ్లి చేయకపోయావో నేను ఏ నూతిలోనో గోతిలోనో పడి చేస్తాను అన్నాడు. ముసలిదానికి ఏమీ పాలు పోలేదు. వాడిది అంతా మట్టి బుర్ర అయినందుకు ఆమె చింతించింది. ఆమె గడ్డితో ఒక మనిషి బొమ్మ తయారు చేసి దానికి చీర కట్టి గుడిసెమ్ముల చీకటిలో దాన్ని కూర్చోబెట్టింది. సాయంకాలం వెంకటప్ప ఇంటికి వస్తూనే పిల్లను చూసావా అని ముసలిదాన్ని అడిగాడు. ముసలిది మూలనున్న గడ్డి బొమ్మను చూపుతూ, అదిగో పిల్ల, ఈ పసుపు తాడు తీసుకుని దాని మెడలో కట్టు అంటూ వాడికి ఒక పసుపు తాడు అందించింది. వాడు తన స్నేహితుల పెళ్ళిళ్ళు చూసి ఉన్నాడు. తన పెళ్ళి ఇంత హీనంగా జరుగుతున్నందుకు వాడు మండిపడి, ఇంత నాసిరకం పెళ్ళి నేను చేసుకొను, పురోహితుడు లేక మేళతాళాలు లేక ఇదేం పెళ్ళి అన్నాడు. నేనేం చెయ్యను, నువ్వు తెచ్చిన పైసా ఆ పిల్ల ఓ నీకే సరిపోయింది. నీకు కావలసిన హంగులన్నీ ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. నాయనా, ఇష్టముంటే పెళ్లి చేసుకో, లేదంటే ఆ పిల్లను వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అన్నది ముసలిది. పెళ్ళి అయ్యిందే చాలుననుకుని వెంకటప్ప చీకట్లో మూలనున్న గడ్డి బొమ్మ మెడలో మూడు ముళ్ళు వేశాడు. ఈ లోపల ముసలిది బయటికి జారుకున్నది. వెంకటప్ప తన పెళ్ళాంతో మాట్లాడాలనుకుని, నీ పేరేమిటి అంటూ పలకరించాడు. జవాబు రాలేదు. సిగ్గుపడుతుందనుకుని వాడు రెండు మూడు సార్లు పలకరించాడు. అప్పటికి జవాబు రాకపోయేసరికి మూలనున్న కర్ర తీసుకుని, మొగుడంటే లక్ష్యం లేదా, చావు అంటూ గడ్డి బొమ్మను ఒకటి పెట్టి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. చాటు నుంచి ఇదంతా గమనిస్తున్న ముసలిది లోపలికి వచ్చి ఆ గడ్డి బొమ్మను తీసుకుని దూరంగా వెళ్ళి తగలబెట్టేసింది. ఆ రాత్రంతా ఎటో తిరిగి వెంకటప్ప పొద్దున ఇంటికి తిరిగి వచ్చి ఇల్లు నాలుగు మూలలా వెతికి, నా పిల్లమేది అని ముసలిదాన్ని అడిగాడు. ఇంకెక్కడి పిల్ల, రాత్రి నువ్వు కొట్టావని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నది ముసలిది. వెంకటప్ప పశ్చాత్తాపడుతూ, సరే వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు, తీసుకువస్తా అన్నాడు. ముసలిది తికమక పడింది. ఏదో ఒకటి చెప్పకపోతే వాడు వదిలిపెట్టడు. అందుకని ఆమె, పక్క ఊరికి పో, అక్కడ ఏ ఇంటి కప్పు వేస్తుంటే అదే దాని పుట్టిల్లు అన్నది. వెంకటప్ప వెంటనే పొరుగురు బయలుదేరి వెళ్ళాడు. రెండు మూడు వీధులు తిరిగిన మీదట వాడికి ఒక ఇంటి కప్పు ఇద్దరు మనుషులు వేస్తుండడం కనబడింది. అదే తన పెళ్ళం పుట్టిల్లని వాడు గబగబా ఆ ఇంట్లోకి జొరబడ్డాడు. కప్పు వేస్తున్న వాళ్ళు వెంకటప్పను, ఎవరికోసం వచ్చావు అని అడిగారు. మర్యాదగా నా పెళ్ళాన్ని నా వెంట తక్షణం పంపండి అని వెంకటప్ప వాళ్ళను దబాయించాడు. ఈ మాట వినగానే ఆ ఇద్దరి మనుషుల ముఖాలు వికసించాయి. సంగతేమిటంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వారికి ఒక చెల్లెలున్నది. ఆమెకు పసితనంలో పెళ్లి చేయాలని చూశారు. కానీ ముహూర్త సమయానికి పెళ్లి కొడుకు దేశాలు పట్టిపోయాడు. తిరిగి అతడి జాడలేదు. అందరూ ఆ పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటున్నా, ఆమె మొగుడు ఎప్పటికైనా తిరిగి రవస్తాడన్న ఆశతో ఆమెను ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు. తమ చెల్లెలి మొగుడు పోలికలు ఏమాత్రము గుర్తు లేకపోవడం చేత వాళ్ళు వెంకటప్పను చూసి తమ బావమరిదే అనుకున్నారు. వాళ్ళు వెంకటప్పను ఆదరంతో లోపలికి ఆహ్వానించి చక్కగా స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టి సారితో సహా తమ చెల్లెల్ని బండిలో ఎక్కించి వెంకటప్ప వెంట కాపురానికి పంపారు. తన మనవడు చక్కని చుక్కను వెంటబెట్టుకుని రావడం చూసి ముసలిది, వాడి బుర్ర లోపల మట్టి పెట్టిన దేవుడే, వాడి నుదుట మంచి గీత గీశాడు కాబోలు అనుకున్నది. కథ సమాప్తం. సుకన్య అనే మరో కథ చెప్పుకుందాం. సింహపురం యువరాజు పుష్పసింహుడు తన తెల్లని గుర్రాన్నెక్కి కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని అరణ్యంలో వేటాడబోయాడు. వేట బాగా సాగింది.
మధ్యలో యువరాజు ఒక లేడీని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. వెళ్ళి వెళ్ళి లేడీ ఒక ఇంట ప్రవేశించింది. పుష్పసింహుడు కూడా ఆ ఇంట ప్రవేశించాడు. అది ఒక సంపన్నుడి భవనం. ఆ లేడీ, ఆ సంపన్నుడి పెంపుడు లేడీ పుష్పసింహుడు తాను సింహపురం యువరాజునని, లేడీని తరుముతూ వచ్చానని సంపన్నుడికి తెలిపాడు. తన లేడీ ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు సంపన్నుడు సంతోషించి యువరాజును ఆ రాత్రి తన అతిథిగా ఉండమని కోరాడు. ఆ రాత్రి భోజనాల సమయంలో సంపన్నుడు యువరాజుతో తన కుమార్తె అయిన సుకన్యను పెళ్ళాడమని అన్నాడు. ఆయన తన కుమార్తెను పిలిపించి యువరాజుకు చూపాడు. సుకన్య అందాల రాశి. యువరాజు ఆమెను, ప్రమాదం వస్తే నీ మానాన్ని నువ్వు రక్షించుకోగలవా అని అడిగాడు. రక్షించుకోగలను అన్నదామె. పుష్పసింహుడు తృప్తిపడి ఆమెను పెళ్ళాడడానికి ఒప్పుకున్నాడు. సంపన్నుడు వెంటనే వారిద్దరికీ వివాహం జరిపించాడు. నూతన దంపతులు కొద్ది రోజులు సుఖంగా గడిపిన మీదట యువరాజు గుర్రం మీద సింహపురానికి బయలుదేరాడు. సూర్యాస్తమయ సమయానికి భార్యాభర్తలిద్దరూ ఒక భవంతి వద్దకు వెళ్లారు. సుకన్యను బయటనే ఉండమని యువరాజు తమ ఇద్దరికి ఆహారం తేవడానికి లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి యజమాని భార్య అయిన పద్మావతి మేడమీది నుంచి చూస్తున్నది. యువరాజు లోపలికి వెళ్ళగానే ఆమె ఒంటరిగా ఉన్న సుకన్య వద్దకు మనిషిని పంపి, మీ భర్తగారు ఆకస్మికంగా మూర్ఛపోయారు, మీరు వెంటనే రండి అని చెప్పించింది. సుకన్య అదుర్తపడి మోసం శంకించకుండా లోపలికి వచ్చింది. ఆమె లోపలికి రాగానే పద్మావతి ఆమెను ఒక గదిలో బంధించింది. పద్మావతి దుర్మార్గురాలు, ఆమెకు సాముద్రికం బాగా తెలుసును. ఆమె సుకన్యను చూస్తూనే ఆమెకు మహారాణి లక్షణాలు ఉన్నట్టు తెలుసుకుని ఆమెను తన కోడలిగా చేసుకుంటే తన కొడుకు మహారాజు అవుతాడని ఆశపడింది. యువరాజు పుష్పసింహుడు ఆహారంతో సహా బయటికి వచ్చి చూసేసరికి బయట సుకన్య లేదు. ఆమెను అతను పేరు పెట్టి చాలాసార్లు పిలిచి చూశాడు. ఆమె జాడ చెబుతారేమోనని చాలామందిని అడిగి చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అతను మతి చెడి సుకన్య పేరే ఉచ్చరిస్తూ దారి తెన్ను తెలియకుండా తిరగనారంభించాడు. మర్నాడు పద్మావతి తన కొడుకును పెళ్ళాడమని సుకన్యను అడిగింది. తనకు అదివరకే పెళ్లి అయిందని సుకన్య జవాబు చెప్పింది. తన కొడుకును పెళ్ళాడడానికి ఒప్పుకున్నదాకా సుకన్యకు నిర్బంధం తప్పదని పద్మావతి బెదిరించింది. సుకన్య తెలివిగలది. అందుచేత ఆమె ఆ దుర్మార్గురాలిని మోసగించడానికి ఒక మార్గం ఆలోచించింది. పద్మావతితో ఆమె, సరే మీ అబ్బాయిని అలాగే పెళ్ళాడతాను, కానీ నాకు ఒక వారం రోజుల వ్రతం ఉన్నది, అది కాగానే మీ అబ్బాయిని పెళ్ళాడతాను అన్నది పద్మావతి. అందుకు సమ్మతించింది. సుకన్య పూనిన వ్రతం ఏమిటంటే వరుసగా 7 రోజుల పాటు ఇంటికి వచ్చిన వారందరికీ తానే స్వయంగా ఆహారం ఇయ్యడం. తన భర్త ఆ ప్రాంతాలే ఉంటాడని, ఈ 7 రోజుల లోపల రాకపోడని ఆమె అనుకున్నది. తనను తీసుకుపోమ్మని భర్తకు ఒక ఉత్తరం రాసి అతను వస్తే ఇయ్యడానికి దగ్గర ఉంచుకున్నది. కానీ 6 రోజుల పాటు పుష్పసింహుడు రానేలేదు. సుకన్య చాలా ఆందోళన పడింది. ఆ ఇంటి నుంచి బయటపడే మార్గం చూపమని దేవుణ్ణి ప్రార్థించింది. అయితే వ్రతం ఆఖరు రోజున పుష్పసింహుడు వచ్చాడు. అతన్ని చూడగానే సుకన్యకు ప్రాణం లేచి వచ్చింది. కానీ మతి చెడిన పుష్పసింహుడు తన భార్యను గుర్తించలేదు. ఆమె అతనికి ఆహారంతో పాటు తన ఉత్తరం కూడా అందించింది. పుష్పసింహుడు ఆమె పెట్టిన ఆహారం తిని ఉత్తరం చదవకుండానే తల వాకిలి దగ్గర జార విడిచి వెళ్ళిపోయాడు. ఒక దుర్మార్గుడు ఆ ఉత్తరాన్ని తీసి చదువుకున్నాడు. అందులో సుకన్య, ఈ ఇంటికి అర్ధరాత్రి వేళ రండి, నేను వాకిట వేచి ఉంటాను, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని రాసింది. ఆ దుర్మార్గుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోదలచి ఒక వృద్ధుడి వేషం వేసుకుని అర్ధరాత్రి వేళ ఇంటి ముందుకు వచ్చాడు. తన భర్త కోసం ఎదురుచూస్తున్న సుకన్యతో వాడు, అమ్మా నీ ఉత్తరం చూశాను, అది ఇక్కడే పడి ఉన్నది, నిన్ను రక్షించడానికి నీ భర్త రాడు, నువ్వు నన్ను గురించి భయపడనవసరం లేదు, నేను నిన్ను రక్షించి మా కుటీరానికి తీసుకుపోతాను, అక్కడ నేను నా ముసలి భార్య ఉంటున్నాం అన్నాడు. తాను మరొక ఉచ్చులో తగులుకోవచ్చునని సుకన్యకు తోచింది. అయితే ఆమె ముందు ఈ ఉచ్చు నుంచి బయటపడడం అవసరం. అందుచేత ఆమె ఆ దుర్మార్గుడితో పోదాం పద అన్నది. ఇద్దరూ చివరకు ఒక అరణ్యం చేరుకున్నారు.
అక్కడ ఆ దుర్మార్గుడు సుకన్యను బలాత్కరించబోయాడు. సుకన్య ఆత్మరక్షణ కోసం తన బొడ్డులో దాచి ఉంచిన కత్తితో వాణ్ణి పొడిచింది. వాడు బాధతో ములుగుతో పడిపోయాడు. ఆమె అరణ్యంలోకి పారిపోయింది. రాత్రి అయ్యింది. అరణ్యం సింహ గర్జనలతోనూ ఏనుగుల హింకారాలతోనూ మార్మోగుతున్నది. సుకన్య భయపడి ఒక పెద్ద చెట్టు ఎక్కి దాని కొమ్మ మీద కూర్చున్నది. తెల్లవారగానే సుకన్య చెట్టు దిగి తన తండ్రి ఇంటికి బయలుదేరింది. 3 రోజులు ప్రయాణం చేసి ఆమె తన పుట్టిల్లు చేరుకున్నది. ఆమె చెప్పిన విషాద గాథ విని ఆమె తండ్రి మనుషులను పంపి తన అల్లుడి కోసం అన్ని దిక్కులా వెతికించాడు. చివరకు పుష్పసింహుడు దొరికాడు. అతన్ని సుకన్య వద్దకు చేర్చారు. సుకన్య ఉపచారాల ఫలితంగా అతని మతి చాంచల్యం పోయి మామూలు మనిషి అయ్యాడు. కొద్ది రోజుల అనంతరం సుకన్య పుష్పసింహులు బయలుదేరి పుష్పసింహుడి నగరానికి వచ్చారు. పుష్పసింహుడు తండ్రి తన కుమారుడు వేటకు వెళ్ళిన నాడే పోయి ఉంటాడని నిరాశ చేసుకున్నాడు. అలాంటప్పుడు అతను ఒక భార్యను వెంటబెట్టుకుని మరీ వచ్చేసరికి ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. పుష్పసింహుడు జరిగిన సంగతులన్నీ తండ్రికి చెప్పి సుకన్యను చూస్తూ, ప్రమాదం వస్తే తన మానాన్ని రక్షించుకోగలను అన్న సుకన్య ఆ మాట రుజువు చేసింది అన్నాడు. కథ సమాప్తం. ఈ కథా శ్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.